వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తే ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క అధికారి అర్హతున్న ప్రతి లబ్ధిదారునికి గుర్తించి వాళ్ళందరికీ ఇల్లు కట్టి ఇచ్చే కార్యక్రమం చేయాలని, అర్హత జాబితా గత 2 నెలలుగా తయారు చేయమని అన్ని సమావేశాల్లో చెబుతున్నా కూడా అధికారులు అలసత్వం వహించడంపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. హౌసింగ్ నిర్మాణాలపై శృంగవరపుకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అధికారుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదీ కల్లా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారు గురించి గ్రామాల వారీగా జాబితాలు తయారు చేసి ఇవ్వాలని హెచ్చరించారు. సరిగా పనిచేయని పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలకు మెమోలు జారీ చేయాలని ఎంఆర్ఓని ఎంపీడీఓని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, హౌసింగ్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. కొత్త వలస రైతు భరోసా కేంద్రం నందు మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమునకు మండల సలహా మండలి చైర్పర్సన్ కొండలరావు, ఎంపీడీఓ గంటా వెంకట్రావు, ఈఓపీఆర్డీ ధర్మారావు, ఉద్యాన అధికారి బి ఉమాభరణి, వ్యవసాయ అధికారి మాధురి శరణ్య, ఏడీ వెటర్నరీ డాక్టర్ గంగాధర్రావు, ఎలక్ట్రికల్ జేఈ జి రాజశేఖర్ మరియు ఇతర ఆదర్శ రైతులు విఏఏ లక్ష్మి, ప్రవీణ, కోటేశ్వరరావు, రాజ్లిఖిత, అయ్యప్ప పాల్గొన్నారు. చైర్పర్సన్ కొండలరావు మాట్లాడుతూ వరి యోధా పద్ధతిలో వేయడం వల్ల ఉన్న ఉపయోగాలను తెలియజేశారు. వర్షాలు సరిగా లేనందున స్వల్పకాలిక వరి రకాలను ఎన్నుకోవాలన్నారు. ఏవో మాధురి శరణ్య మాట్లాడుతూ రైతులకు ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలియజేశారు. హెచ్ఓ ఉమాభరణి మాట్లాడుతూ మామిడిలో కొమ్మ కత్తిరింపులు చేసుకొని వేప నూనె స్ప్రై చేసుకోవాలని తెలియజేశారు. రైతు బజార్లో కూరగాయలు అమ్మదలిచిన రైతులు తమ యొక్క వివరాలు ఆర్బీఐలో నమోదు చేసుకోవాలని అన్నారు. కొత్త వలస ఎంపీడీఓ కార్యాలయంలో 104 కాల్ సెంటర్ ప్రారంభం. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా కొత్త వలస మండలంలోని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళపాలెం మాడుగుల వద్దనున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకులు కింతాడ బ్రహ్మాజీ ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. అలాగే కొత్త వలస జంక్షన్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర మాత ఆలయంలో ప్రధాన అర్చకులు వేలివాల లక్ష్మీ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలోని, సీతంపేట వద్దనున్న శ్రీ కన్యాకర్ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని అర్చకులు కొత్త లంక భరత్ ఆధ్వర్యంలోనూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 1700 లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేసినట్లు కొత్త వలస ఎస్ఈబి సిహెచ్ఓ సిహెచ్ రాజేశ్వరి శుక్రవారం తెలిపారు. పేపాడ మండలం కొంపెల్లి గ్రామంలో 800 లీటర్లు, ఎలకోట మండలంలో నీలకంఠాపురంలో 900 లీటర్ల బెల్లపూటను డ్రమ్ములను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు వివరించారు. దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ ఇంద్రాదేవి, ఎస్ఐ పి శాంతారావు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్త వలస స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో 2020 జూన్ నుంచి నేటి వరకు వివిధ సారాయి కేసుల్లో పట్టుబడ్డ 5 వాహనాలకు జిల్లా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ పి శైలజారాణి ఆధ్వర్యంలో బహిరంగ వేలం వేసినట్లు కొత్త వలస ఎస్ఈబి ఎస్ఐ సిహెచ్ రాజేశ్వరి శుక్రవారం తెలిపారు. 5 వాహనాలను 18% జీఎస్టీతో కలిపి 72696లకు వేలం పలువురు తగ్గించుకున్నారని అన్నారు. చలానాలో నగదు చెల్లించిన తరువాత వారికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. డీజీపీ గౌతమ్ షవాంగ్ను కలిసిన ఒలింపిక్స్ కాంస్య పథక విజేత పివి సింధు, టోక్యో ఒలింపిక్స్లో సాధించిన కాంస్య పథకాన్ని తిలకించి అభినందించిన డీజీపీ, మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పథకం సాధించడం ఆంధ్రప్రదేశ్కు దక్కిన గౌరవమని అన్నారు. ఆమె సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తి అని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి దేశం రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుముడింపజేయాలని ఆకాంక్షించిన డీజీపీ పివి సింధు తల్లిదండ్రులను సాలువాత సత్కరించిన డీజీపీ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని కొనియాడిన పివి సింధు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ దిశ అప్లికేషన్ను అప్లోడ్ చేసుకోవాలని కోరిన పివి సింధు. ఇది ఇవాల్టి ఎఫ్డిపి న్యూస్.